అనంతపురం జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వాహనాల్లో పోలీస్ బందోబస్తు నడుమ వ్యాక్సిన్ ను జిల్లాకు పంపింది. తొలి విడతలో 35,500 డోసుల మేర వ్యాక్సిన్ వచ్చింది. వీటిని వైద్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరిచారు. కట్టదిట్టమైన పోలీస్ భద్రత కల్పించారు. ఈ నెల 16వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. తొలి దశలో ప్రభుత్వ ప్రైవేట్ వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా, అంగన్వాడీ సిబ్బందికి టీకా వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 26 ఆసుపత్రుల్లో 16వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేపడుతున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ అట్టాడసిరి వెల్లడించారు. ప్రతి వ్యాక్సిన్ కేంద్రంలో 5 సిబ్బందితో ప్రణాళికాబద్ధంగా వ్యాక్సిన్ వేస్తామన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అరగంట పాటు పర్యవేక్షణ నిమిత్తం విశ్రాంతి గదిలో ప్రతి ఒక్కరూ ఉండాలన్నారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే వారికి అవసరమైన చికిత్స అందిస్తామన్నారు. 2-3 విడతల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తామన్నారు. రోజుకు 100 మందికి మాత్రమే టీకా వేస్తామని తెలిపారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ కామేశ్వర ప్రసాద్, డిఐఓ గంగాధర్ రెడ్లు వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. జిల్లాలో వ్యాక్సిన్ పంపిణీ చేసే 26 ఆసుపత్రులపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాకి కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది. ఇవాళ ఇప్పుడే రిసీవ్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, త్రీ ఫేజెస్ లో ఈ వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్ లోని మనకి హెల్త్ వర్కర్ వర్కర్స్ అందరూ, అంగన్వాడీ వర్కర్స్ అందరూ కవర్ అవుతున్నారు. సెకండ్ ఫేజ్ లోని కోమోర్బిడిటీస్ ఉన్న వాళ్ళు, 50 పైబడిన వాళ్ళు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కవర్ అవుతారు. థర్డ్ ఫేజ్ లో పబ్లిక్ అంతా కవర్ అవుతారు. ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్ తాలూకా వైల్స్ ఇప్పుడు రిసీవ్ చేసుకోవడం జరిగింది. మొత్తం 35,500 డోసెస్ ఇప్పుడు రిసీవ్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా ఇమీడియట్ గా ఫేజ్ 1 సెషన్ సైట్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తాము. 26 సెషన్ సైట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కోవిన్ సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేయడం జరిగింది. 26 సెషన్ సైట్స్ కి మనకి వ్యాక్సిన్ ఇవ్వడానికి మనకి అవకాశం దొరికింది. సో 16వ తేదీ వ్యాక్సిన్ ఇస్తున్నాము 26 సెషన్ సైట్స్ లోని ఫస్ట్ ఫేజ్ లో. ఇది ఇలాగ ఒక 5 డేస్ కంటిన్యూ అవుతుందండి. మొత్తం ఉన్న హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ, అంగన్వాడీ వర్కర్స్ కవర్ అవుతారు, ఆ సెషన్ సైట్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా. సో ఈ వైల్స్ ఏవైతే వచ్చాయో ఇదంతా కూడా ఐఎం ఇంజెక్షన్ అండి. 10 డోసెస్ ఒక వైల్లో వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కోల్డ్ చైన్ పాయింట్స్కి మనం పిహెచ్సిస్కి తరలిస్తున్నాము. పవర్ బ్యాకప్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ ఐఎల్ఆర్స్ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. అండ్ అక్కడ కూడా పవర్ బ్యాకప్స్ చెక్ చేసుకున్నాము. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. వ్యాక్సినేషన్ పాయింట్స్లో అంటే సెషన్ సైట్స్లో మనకి 3 రూమ్స్, అంటే ఫస్ట్ ఏమో వెయిటింగ్ రూము, ఆ తర్వాత వ్యాక్సినేషన్ రూము, ఆ తర్వాత అబ్జర్వేషన్ రూము, ఈ 3 రూమ్స్కి కావాల్సిన సామాగ్రి అంతా పెట్టుకోవడం జరిగింది. మొత్తం మనకి 29,000 ఉన్నారండి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ సంబంధించి. పర్ డే 100 వేస్తామండి. ఒక సైట్కి 100 మందికి మాత్రమే అది ఎంటర్ చేసుకోవడానికి ఆన్లైన్లో మనకి సదుపాయం ఉంది. సో 26 సెషన్ సైట్స్లో కూడా మొదటి రోజున 2,600 మందికి వేస్తాం. సో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు, ఏదైనా వ్యాక్సిన్ కాంట్రాఇండికేషన్ ఉన్న వాళ్ళు, ఎలర్జీ రియాక్షన్స్ ఉన్నాయి వ్యాక్సిన్ ఇస్తే, అలాంటి వాళ్ళకి, 18 ఏళ్ళ కన్నా చిన్న వయసు ఉన్న వాళ్ళకి 80% వ్యాక్సిన్ వేయబడదండి.